బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా ముప్పై రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం సర్కిల్పేటలో రెండు ఎన్జీఓ కాలనీలో రెండు హౌసింగ్ బోర్డు కాలనీలో ఒకటి జగన్నాథపురంలో ఒకటి శారదానగర్లో మూడు కేసులు ఇనుగుదురుపేటలో రెండు కేసులు మార్కెట్ యార్డ్లో ఒకటి బచ్చుపేటలో మూడు పట్టాభిపురంలో ఒకటి జోన్యులవారి తోటలో ఒకటి పరాసిపేటలో ఒకటి ఇడేపల్లిలో ఐదు కేసులు మాచవరంలో ఒకటి చిలకలపూడిలో ఒకటి పెడన్నలో రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు గ్రామీణ ప్రాంతాల్లో పెడనలో పెనుమల్లిలో ఒకటి బంటుమిల్లిలో ఒకటి మచిలీపట్నం మేకవారిపాలెంలో ఒకటి చిరువేళ్లపాలెంలో ఒకటి చిన్నాపురంలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా ముప్పై రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం సర్కిల్పేటలో రెండు ఎన్జీఓ కాలనీలో రెండు హౌసింగ్ బోర్డు కాలనీలో ఒకటి జగన్నాథపురంలో ఒకటి శారదానగర్లో మూడు కేసులు ఇనుగుదురుపేటలో రెండు కేసులు మార్కెట్ యార్డ్లో ఒకటి బచ్చుపేటలో మూడు పట్టాభిపురంలో ఒకటి జోన్యులవారి తోటలో ఒకటి పరాసిపేటలో ఒకటి ఇడేపల్లిలో ఐదు కేసులు మాచవరంలో ఒకటి చిలకలపూడిలో ఒకటి పెడనలో రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు గ్రామీణ ప్రాంతాల్లో పెడన్నలో పెనుమల్లిలో ఒకటి బంటుమిల్లిలో ఒకటి మచిలీపట్నం మేకవారిపాలెంలో ఒకటి చిరువేళ్లపాలెంలో ఒకటి చిన్నాపురంలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు